మంత్రి బాలినేని రాజీనామా చేయాలి. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన కారులో రాష్ట్రం నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న 5,27,00,000 డబ్బును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలియగానే తన ఎమ్మెల్యే స్టిక్కర్ను ఫోటోస్టాట్ తీసి ఎవరో వాడుకుంటున్నారని మంత్రి బాలినేని తప్పించుకో చూశారు. నా పేరు మీద నా పేరు స్టిక్కరు ఉందని చెప్పి పోలీసు మరి మీడియా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఒకసారి మీడియా వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ స్టిక్కర్ అనేది ఫోటోస్టాట్ తీసుకున్నటువంటి ఫోటో జెరాక్స్ తోటి ఉన్నటువంటి స్టిక్కర్ అది. కానీ కారుపై అతికించి ఉన్న స్టిక్కర్పై హోలోగ్రామ్ స్పష్టంగా కనిపిస్తోంది, కాబట్టి అది మంత్రి కారే అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కేసు నుంచి మంత్రిని తప్పించడానికి ఒంగోలులో బంగారు వ్యాపారి నల్లమల్లి బాబు పేరును ఉన్నట్టుండి తెరపైకి తెచ్చారు. డబ్బు నల్లమల్లి బాబుదే అని నమ్మించజూస్తున్నారు. ఈ నల్లమల్లి బాబు బాలినేనికి ప్రధాన అనుచరుడు. అంతేకాదు, ఇటీవల స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ తరపున కార్పొరేటర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి అభ్యర్థి. కాబట్టి ఈ హవాలా కేసుతో మంత్రి బాలినేని సంబంధం ఉందనేది సుస్పష్టం. ఇప్పుడు తేలాల్సిందల్లా ఆ డబ్బు ఎక్కడిది, దాన్ని మంత్రి చెన్నైకు ఎందుకు తరలిస్తున్నారు, ఈ హవాలా ఎప్పటి నుంచి జరుగుతోంది, తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెట్టి వారి ఇళ్లపై తెల్లవారుజామున 5 గంటలకే గోడలు దూకి మరీ వెళ్లి అక్రమంగా అరెస్టులు చేసే ఏసీబీ వాళ్లు మంత్రి బాలినేని కేసులో నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి 24 గంటలు కావస్తున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఏసీబీ చేతుల్ని కట్టేసింది ఎవరు? హవాలా కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు వెంటనే జరగాలి. హవాలాకు పాల్పడిన మంత్రి బాలినేని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.